నాతో వార్నింగ్ ఇప్పించుకుంటే గానీ నీకు ప్రశాంతంగా ఉండదా? మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు, ఇంకోసారి ఫోన్ చేసావనుకో నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. పెట్టేరా ఫోన్. మ్యారేజ్ బాగా జరిగిందా? మీరెందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారు. వీళ్ళల్లో ఎవరైనా తెలుసా మీకు? రాజమండ్రి దాటేలోపు మనుషులు పెట్టుకొని వచ్చేస్తా. చలనచిత్రంలోని తరువాయి భాగాన్ని మీకు సమర్పిస్తున్నవారు కళామందిర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, సిల్లీ మాంగ్స్, వేల్ రికార్డ్స్. దీనికేమంటావు బాబుజీ? ఊరుకోండి సార్, హ్యాండ్లు అన్నాక స్క్రూలు ఉండవా, స్క్రూలు అన్నాక ఓడవా, అంతేగా. ఎంత పని చేసింది అది, ఏం చేయాలి దీన్ని? నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. ఇదేదో బాగుందే, ఆడపిల్లను చంపినందుకు మరణ శిక్ష. మరణ శిక్ష అవసరమా మనకి? వదిలేద్దాంలే. దీన్ని చంపేయాల్సింది. పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూయిసైడ్ నోట్ రాసి అమ్మాయిని హింసించినందుకు యావజ్జీవ శిక్ష. మాస్టర్, హలో మాస్టర్, అసలు క్లారిటీ ఇలా కొట్టుకుంటే ఈ కన్ఫ్యూజన్స్ లో మాకెందుకండి? పక్కన చదువుకోండి. వీడెవడరా బాబు, ఇప్పుడు ప్రెస్టేషన్ లో ఉన్నట్టున్నాడు. ఏయ్, ఆ టీవీ ఎవడన్నా ఆపడరా బాబు, చచ్చిపోతున్నావు. తెలిసిపోయింది సార్. ఏంటది? అదే పొద్దున ఎఫ్ఎం లో ఆ ఐదో ఓడు గురించి చెప్తుంటే మీరు ఎఫ్ఎం ఎందుకు ఆపేశారు? పోలీసుల చేతిలో ఆ నలుగురే ఎందుకు తన్నీళ్ళు తిన్నారు? ఆ ఒక్కడు ఎందుకు తినలేదు? ఫేస్బుక్ లో మీ ఫోటో చూసా సార్. నీ తల కూడా దీనిలా చేస్తే ఎలా ఉంటుందో చూస్తావా? ఊరుకోండి సార్, నేను వచ్చింది మిమ్మల్ని బెదిరించడానికి కాదు, మిమ్మల్ని ఆదర్చడానికి. ఏదేమైనా మిమ్మల్ని ఒక విషయంలో మాత్రం బాగా మెచ్చుకోవచ్చు సార్. పక్కనంత జరుగుతున్నా మేడం ఒక్క క్లూ లేకుండా ఎంత బాబా ఇచ్చేసారు సార్. నీ మొహం మొత్తం చేసింది అదే. పక్కనే కూర్చుని ఎంత బాగా మేనేజ్ చేసింది సార్. మేడం చాలా గ్రేట్ సార్. ఏంటి? అదే పక్కనే కూర్చుని మేడం ఎంత బాగా మేనేజ్ చేసింది సార్. మేడం చాలా కన్నింగ్ సార్. మరి మీకు నిజం తెలిసాక ఏమనలేదా సార్? గోదావరిలో తోసేద్దామంత కోపంతో వెళ్ళాను. నీకు తెలుసు కదా బంగారం, ఐఎమ్ వెరీ కైండ్ హార్టెడ్. కంట్రోల్ చేసుకుని కామ్గా వెనకొచ్చాను. అంటే మేడంకి మీకు నిజం తెలుసన్న విషయం తెలుసా సార్? ఎవరు ఏమనుకున్నా మీరు నాకు చాలా నచ్చారు సార్. ఇంత జరిగా కూడా మేడం ఒక్క మాట అనలేదు చూడండి, అది సార్ మీ గొప్పతనం. బంగారం సార్, నువ్వు బ్యాక్ సీట్ లో కూర్చోమా. ఎందుకు సార్? వైజాగ్ నుంచి వస్తూ డ్రైవ్ చేస్తూ అలసిపోయావు కదా. మళ్ళీ నచ్చారు సార్. అంటే బంగారం చాలాసేపు నుంచి డ్రైవ్ చేస్తుంది కదా, రెస్ట్ ఇద్దామని. అవును మేడం, సార్ది చాలా మంచి హెల్పింగ్ చేశారు. ఒకరికి సాయపడటం, మరొకరిని ప్రేమించడం, అదే అదే మంచిగా ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ కదా. ఓ అప్పప్పప్పప్పప్ప, స్టేట్మెంట్ అద్దరు కూడా చేశారు. మళ్ళీ డీటెయిల్ తెలుసుకుంటా. అదేంటి, హైవే అటు కదా, జర్నీ ప్లెజెంట్ గా ఉంటుంది. అవును మేడం, ఈ రూట్ లో కూడా వెళ్ళచ్చండి, పై ట్రాఫిక్ తక్కువ ఉంటుందండి. అమెరికా నుంచి వచ్చిన మీకు అడ్డదారులు బలి తెలుసా సార్? నేను కాస్త పడుకుంటా, ఏమన్నా కావాలంటే లేపండి. యా ఓకే, థ్యాంక్ యూ సార్.
ఫోన్ ఎంతసేపు చూస్తారండి? చుట్టూ పరిసరాలు కూడా చూడండి. We have small boat here. పదండి వాటర్లో తిరిగొద్దాం. నో నో, నేను దిగును, యూ క్యారీ ఆన్. అదేంటండి భయమా? దీనికే భయపడితే ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అవుతారు? వరదలు వస్తే వరద బాధితుల దగ్గరికి ఎలా వెళ్తారు? చిల్, కమ్ ఆన్, లెట్స్ హావ్ సమ్ ఫన్ హియర్. యా, దట్స్ ద స్పిరిట్, కమ్ ఆన్. యా, హౌ టు మూవ్ దిస్? One second. ఇప్పుడు చెప్పవే పింకీ డార్లింగ్, అబ్బా వీడికి తెలిసిపోయిందా అనే కదా, ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చావు ఎక్స్ప్రెషన్. ఏంటే పింకీ, పక్కనే కూర్చుని అంత చేస్తుంటే కనిపెట్టలే అనుకున్నావా? అయినా మా మీద అంతలా పగబట్టేసేవంటే, పెళ్లి జరుగుతుందని తాగాం, మాకు నచ్చింది, వాళ్ళకి నచ్చలేదు, పెళ్ళి ఆగింది. చాలా సింపుల్ ఇష్యూ కదా. ఇలాంటి రోగ్స్కి అది సింపుల్ ఇష్యూ లాగే ఉంటుంది. పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఒక అమ్మాయి లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసారా నీకు? చా, అందుకని బ్యాచ్ నేసుకుని బయలుదేరావా? ఎఫ్ఎంలు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ కాకుండా ఓ పని చేయాల్సిందే, మమ్మల్ని శిక్షించాలని స్టేట్ అంతా పాదయాత్ర చేయాల్సింది. నిరాహార దీక్ష కూడా బెస్ట్ ఆప్షనే. ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి, దెబ్బకి ఎమ్మెల్యేనో మినిస్టర్ అయిపోవచ్చు. నీలో ఆ ఫైర్ ఉంది కూడా, ఆ ఫైర్ తగ్గించడానికే నీళ్ళలో దింపే. ఓసే పింకీ, నీకు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోయిందే. పొద్దున్నుంచి ముసిముసి నవ్వులు నవ్వుకుని నవ్వుకుని తెగ బోర్ కొట్టుంటుందే, చిన్న చేంజ్ ఓవర్లా ఉంటుంది, కొంచెం కంగారు పడు. రే, ప్రాణాలు పోతున్నాయంటేనే భయపడను, ఇలాంటి చీప్ ట్రిక్స్ కి భయపడతా అనుకుంటున్నావా? స్టేట్మెంట్ బాగుందే, దాని చెప్పు, టెట్టర్లో పెట్టుకుంటది. సార్, మేడం, నీళ్ళు తోసా. ఆ సార్, కంగారు పడక బంగారం, బోట్లో కూర్చోబెట్టి నీళ్ళ తోసానులే. బోటా బాబాయ్, బాబాయ్, మ్యాటర్ మొత్తం అర్థమైంది సార్. మీరు మేడం మీద స్ట్రాంగ్ రివెంజ్ తీసుకోవడానికి స్కెచ్ చేశారు కదా, దాని మీద రివెంజ్, మళ్ళీ దానికి స్కెచ్ అంత లేదు బంగారం. ఏదో సిచ్యువేషన్స్ ఇంకొద్దునని తోసా సార్. ఆవిడ నా రెస్పాన్సిబిలిటీ సార్, ఆవిడకి ఏమన్నా అయితే నా సిచ్యువేషన్ నా సిక్కైపోదు సార్. నిజమే బంగారం, నేను యాంగిల్ ఆలోచించలేదు, వెళ్ళి మేడం తీసుకొచ్చా. సార్ నాకు తెలుసు సార్, మీరు చాలా మంచి సార్. రెండు నిమిషాలు అట్టుకొని చెప్తారండి బంగారం. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటే హ్యాపీగా వచ్చండి. సార్ నాకు తెలుసు సార్, మీరు చాలా మంచి సార్. పూనా బతుకు ఒక్క సెకండ్ బ్రెయిన్ బలంగా వాడుంటే సరిపోయింది, ఇలా నడవాల్సి వచ్చేది కాదు. అసలు ఇప్పుడు దాకా చేసింది చాలా తక్కువ, మా రొయ్యల అంకుల్కి దొరుకుండాల్సింది వీడు, అప్పుడు తెలిసేది వీడికి చచ్చినోడు.